ప్రముఖ నిర్మాత పోకూరి బాబురావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ముందుగా ఈ సినిమాను గురించి మాట్లాడాలంటే దాము గారికి నా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే కరెక్ట్గా రేపు నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది అనగా ఈరోజు నైటు ఇంటికి క్యాసెట్ పంపించారు. అది చాలా మంచి సంప్రదాయంగా నేను ఫీల్ అయ్యాను. క్యాసెట్లో పాటలు వింటే మొట్టమొదటిగా శతమానం భవతి అంటూ ఒక శుభప్రదమైనటువంటి ఆశీర్వాదంతో క్యాసెట్ స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత మనకందరికీ మన తెలుగు వాళ్ళందరికీ బాగా ఇష్టమైన సన్నాయి స్వరం మంగళప్రదంగా వినిపించింది. నిజంగా కళ్యాణ వైభోగంలాగానే పాటలు ఉన్నాయా అన్నంత ఫీల్లు మనకి మొట్టమొదటి పాట వింటేనే కలిగింది. అలా అన్ని పాటలు మెలోడీ ఇంపార్టెంట్గా అండ్ ఎట్ ది సేమ్ టైం కొంచెం ఫాస్ట్ బీట్ ఓరియంటేషన్ ఉన్న కూడా లిరిక్స్ అన్నీ అర్థమయ్యేలాగా ఉన్నాయి. ప్రతి అంటే చాలా అర్థవంతమైన పాటలు చాలా కాలం తర్వాత విన్న ఫీలింగ్ కలిగింది. సో పాటలన్నీ లక్ష్మీ భూపాల్ గారు అని రచయిత రాశాడంట, ఆయనకి నా స్పెషల్ థ్యాంక్స్. సో ఈ సందర్భంగా కోడూరు గారికి, కోడూరి కళ్యాణ్ మాలిక్, నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మన తెలుగు ఇండస్ట్రీకి దొరికినటువంటి వరం. ఆయన పాటలు అన్ని సినిమాల్లోనూ బాగుంటాయి, అలాగే ఈ సినిమాలోనూ బాగున్నాయి. అలాగే ఇంతకుముందు అలా మొదలైంది తీసినటువంటి యూనిట్ అందరూ కలిపి ఈ కళ్యాణ వైభోగాన్ని తీస్తున్నారు. ఈ క్యాసెట్లో నాకు అన్ని పాటలు చాలా చాలా బాగా నచ్చినాయి. అన్నిటికంటే నాలుగవ పాట మేఘమా అనేటటువంటి పాట, అది ఎంతో ఎంతో అసలు మళ్ళీ 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 వినాలని అనిపించేంతగా చాలా చాలా బాగుంది. సో ఈ సందర్భంగా ఆడియో మంచి హిట్ అవుతుంది అని చెప్పని అడ్వాన్సర్ కంగ్రాచులేషన్స్ వాళ్ళకి తెలియపరుస్తూ, సినిమా కూడా మంచి హిట్ అయ్యి ఈ సినిమాలో వర్క్ చేసిన వాళ్ళందరికీ, నందిని రెడ్డి గారికి, ప్రొడ్యూసర్కి, అలాగే హీరోకి, హీరోయిన్కి, తక్కిన క్యాస్టింగ్కి, తక్కిన టెక్నీషియన్స్కి అందరికీ మంచి పేరు రావాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.